తెలంగాణలో మరి పౌర విమానయాన రంగంలో కూడా, ఎందుకంటే గౌరవ మంత్రి గారు పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కూడా వారే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్లో మామనూర్ ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించే దిశలో గతంలో మంత్రిగారి సారథ్యంలో మార్చి 3న ఒక సమావేశం జరిగింది. కానీ తర్వాత కరోనా రావడం వల్ల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేయాల్సిన సర్వే కానీ, ఉడాన్ స్కీమ్లో చేర్చాల్సిన మరి ఒక అంశం కానీ మిగిలిపోయింది. దాన్ని కూడా వేగవంతం చేసి అతి త్వరలో మామనూర్ ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించే దిశగా మరి చర్యలు తీసుకోండి, దానిలో ఉడాన్ స్కీమ్లో చేర్చండి వరంగల్ పట్టణాన్ని. వరంగల్ పట్ట ప్రజలకు మరి మనం విమానయాన సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరినప్పుడు, తప్పకుండా చేస్తాము, 10 రోజుల్లో సర్వే కూడా మళ్ళీ ఒక టీంను పంపుతానని చెప్పి కూడా మంత్రి గారు మాకు జవాబిచ్చారు. తొందరలో వరంగల్ ప్రజలకి మరి వారి ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరిగి తీరుతుందని చెప్పి ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రి గారి ఆతిథ్యానికి వారి సూచనలకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. నగరాభివృద్ధి శాఖ మరియు హౌసింగ్ మరియు పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రంలోని పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాల విషయంలో చాలా లోతుగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా వారి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరినీ కూడా గౌరవ మంత్రి గారు వెనువెంటనే ఆదేశించి పిలిచి అన్ని రకాల సూచనలు కూడా ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ మంత్రి గారికి రాష్ట్రంలో పట్టణాలు ముఖ్యంగా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఏ రకంగా సాధిస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో పౌర సేవలను పెంచే దిశగా పౌరుడు కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏ తీరులో అమలు చేస్తూ ఉన్నాము, దాంతోపాటు కొత్త పురపాలక చట్టాన్ని కూడా ఏ రకంగా తీసుకొని వచ్చినాము, ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారికి వివరించి చెప్పినప్పుడు, అక్టోబర్ మాసంలో మళ్ళీ ఒకసారి రండి, మొత్తం నివేదిక తీసుకొని రండి, మీరు చేస్తున్న కార్యక్రమాలను తప్పకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపి వారు కూడా అమలు చేయాలని చెప్పి నేను చెప్తాను, ఆ నివేదికను నాకు సమర్పించండి అని చెప్పి మంత్రి గారు కోరారు. ఈరోజు గౌరవ మంత్రి గారికి వివిధ శాఖలు, అంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉండే వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వివరించి చెప్పి, మనకు ఉదాహరణకి స్వచ్ఛ భారత్ మిషన్లో దాదాపుగా ఒక బ్యాలెన్స్ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 217 కోట్లు ఏవైతే రావాల్సి ఉందో ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. అమృత్ స్కీమ్లో కూడా మరి మనకు ఒక 351.77 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరాను. 15వ ఆర్థిక కమిషన్ యొక్క గ్రాంట్ ఏదైతే ఉందో తెలంగాణలోని అన్ని పట్టణాలకు కూడా రావాల్సి ఉంది, దానిలో హైదరాబాద్ నగరం 1 మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీలో ఉంది, మిగతా పట్టణాలన్నీ కూడా 1 మిలియన్ ప్లస్ కేటగిరీలో ఉన్నాయి, మొత్తం కలిపి ఒక 783 కోట్లు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రావాల్సి ఉంది, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. వాటితో పాటు మన తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా నిర్మాణం చేస్తున్న 2 పడక గదుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెప్పి, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 140,000 పైచిలకు ఇల్లు ఏవైతే కడతా ఉన్నామో పట్టణ ప్రాంతాల్లో, వాటికి సంబంధించి కూడా దాదాపుగా 1,11,84 కోట్ల డబ్బులు ఏవైతే రావాల్సి ఉందో, అంటే మొత్తంగా చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి నా డిపార్ట్మెంట్ మా మున్సిపల్ శాఖకు సంబంధించి 2,537 కోట్ల 81 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో ఏదైతే రావాల్సి ఉందో వాటన్నింటినీ కూడా సత్వరమే మంజూరు చేయవలసిందిగా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. వాటితో పాటు ఇవన్నింటి విషయంలో కూడా వారు తగు రీతిన ఆదేశాలు ఇచ్చారు, తొందర సంబంధించిన సర్వే జరుగుతూ ఉంది. కానీ వరంగల్ విషయంలో ఏంటంటే ఉన్న ఎయిర్ స్ట్రిప్ ఆల్రెడీ ఉంది, కాబట్టి దానిలో అదనపు కొంత భూమి కావాలని చెప్పి 3న జరిగిన మీటింగ్లో చెప్పారు, ఒక సర్వే కూడా ఆదేశించారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి సర్వే చేయాల్సి ఉంది, ఆ సర్వే కూడా పూర్తి చేయాలని, అదే రకంగా ఉడాన్ స్కీమ్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ రన్వే ఉంది కానీ రన్వే ఇంకా పెంచాలని కోరారు. కాబట్టి వరంగల్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, అందుకే ముందు ప్రయారిటీలో వరంగల్ని అడిగాం. ప్లస్ జనాభా పరంగా చూసినప్పుడు కూడా వరంగల్లో దాదాపు 11 లక్షల జనాభా ఉన్నారు ప్రస్తుత జనాభా చూసుకున్నట్టయితే, అందుకే వరంగల్ విషయంలో కొంత స్పీడ్గా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, వేగంగా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వరంగల్ని మొదటి ప్రయారిటీ కింద పెట్టుకున్నాం. మిగతా 5 చోట్ల కూడా సర్వే జరుగుతుంది, కొత్తగూడెం కానీ, జక్రాన్పల్లి కానీ, ఆదిలాబాద్ కానీ, అన్ని చోట్ల కూడా సర్వే జరుగుతుంది, తప్పకుండా అవి కూడా ఆపరేషనలైజ్ అవుతాయి, బట్ టైం బట్టి, ఎందుకంటే ఇప్పుడు విమానయానం కూడా మొత్తం దెబ్బతిని ఉంది కాబట్టి యాజ్ టైం ప్రోగ్రెసెస్ మనం ఇది కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.